తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ నెల 31వ తారీఖు సోమవారం 2022వ సంవత్సరం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు మన బలం మన యొక్క సమస్తం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందువలనే పౌలు గారు సువార్త పక్షంలో ఆయన పోరాడుతున్నప్పుడు ప్రభు పనిలో జీవితాన్ని ఆయన త్యాగలు వచ్చిన ప్రభుత్వంగానే ఉన్నాడు. ఎందువల్లంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి కలిగిన పాపం చేసిన వారికి నిందల్లోను ఇబ్బందుల్లోను అనేటువంటి విషయాలను వచ్చినప్పుడు ఉపద్రవాలలో పాపం చేయకపోయినా కూడా సాగాడు ప్రజలందరినీ నీతిమంతులుగా చేయడానికి. బలహీనులందరినీ ఏ వక్షమైనా కూడా బలవంతుడే ఆయన, ఆయనే మన బలం కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు సంతోషించవలసింది ఏంటంటే మన జీవితాలను సాగిస్తూ దేవునికి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు త్యాగం చేశారు వాటన్నిటిని మనం తట్టి విలువను మనం గుర్తించి బలమైన వ్యక్తిగా ఆయన నిజమైన క్రైస్తవులుగా మనం సాగినట్లయితే యథార్థవంతులుగా విజయం పొందుతాం, నీతిమంతులుగా అనుభవిస్తాం, పరలోక రాజ్యం ప్రార్థన చేసుకుందాం. ముందుకు సాగవలసిన వారమైన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన సర్వ సృష్టికి సర్వలోకం ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన శ్రేష్టమైన నామన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఉదయమును బట్టి వేలాది స్థుతులు అద్భుతమైన ఉదయమును బట్టి వేలాది సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశాలకు సంఘాన్ని దీవించి స్వదేశంలో ఉన్న వారిని దీవించి సంఖ్యలో నాణ్యత విదేశాల్లో ఉన్న వారి అందరికీ కావాలి స్వదేశంలో ఉన్న వారిని ప్రతి విధమైన దీవెనను మీరు ఆరోగ్యమును ముందు శక్తిని యేసుక్రీస్తు వారి ప్రతి విధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుతున్నాం మా ప్రియ పరలోక తండ్రి. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము వారి వీధి పదమవారి రామచంద్ర రామచంద్రపురం అందరికీ వందనం. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ యు.